సొంత ఇల్లు ప్రతి ఒక్కరి జీవిత కళ పట్టణ పేద వర్గాల వారి కళ నెరవేర్చడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజనలో భాగంగా పట్టణంలో ఉండే ప్రతి ఒక్క పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించే బృహత్తర పథకాన్ని పూర్తి చేసింది ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా పేదల సొంత ఇంటి కలను సాకారం చేసుకునేలా టిడ్కో ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీలను నిర్మాణాన్ని నాటి టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది పట్టణ పేదల సొంత ఇంటి చంద్రబాబు కృషితో దాదాపు సాకారమైంది దీనికోసం మొత్తం ఐదు లక్షల ఏడు వేల రెండు వందల పదిహేను ఇళ్లను మంజూరు చేసి వాటిలో చాలా వరకు పూర్తి చేశారు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా మూడు రకాలుగా ఇళ్లను నిర్మించారు అందులో భాగంగా మొదటి నిర్మాణం మూడు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు లక్షల రూపాయలతో నిర్మితమయ్యే గృహాలను లబ్ధిదారులకు కేవలం లక్ష అరవై ఐదు వేలకే అందించేలా రూపొందించారు అలాగే మూడు వందల అరవై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన హాల్లో ఓ పడక గది ఇంటిని దాదాపు తొమ్మిది లక్షల ఖర్చుతో నిర్మించారు దీనిని లబ్ధిదారులకు రెండు లక్షల అరవై ఐదు వేలకే అందించాలని భావించారు ఇక చివరిగా నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన హాలు రెండు గదులతో పాటు మరెన్నో సౌకర్యాలతో అధునాతంగా పట్టణ గృహ సముదాయాలు గత టీడీపీ ప్రభుత్వంలోనే రూపొందుకున్నాయి అన్ని సౌకర్యాలతో అధునాతన టైల్స్ వాల్ కుట్టి ఇతర సౌకర్యాలు కలిగి ఉండేలా షేర్వాల్ అనే దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుత నిర్మాణాలు పట్టణ ప్రజలకు చేరువ చేయాలని నాటి సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పించి వాటిని దాదాపుగా పూర్తి చేశారు వీటితో పాటు వ్యాపార వాణిజ్య క్రీడా అవసరాల కోసం మరిన్ని నిర్మాణాలు చేపట్టారు రోడ్లు అండర్ గ్రౌండ్లు డ్రైనేజ్ ప్రాథమిక పాఠశాల ఆరోగ్య కేంద్రాలు పార్కులు ఇంకా చిన్నారుల కోసం అంగన్వాడీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ సకల సౌకర్యాలతో అద్భుతమైన ఇళ్లను గత ప్రభుత్వం నిర్మించింది నాటి ఉమ్మడి పదమూడు జిల్లాలో ఐదు లక్షల ఏడు వేల రెండు వందల పదిహేను ఇళ్లకు శ్రీకారం చుట్టి వాటిలో చాలా వరకు పూర్తి చేశారు రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని చంద్రబాబు సమున్నత ఆశయంతో నాటి ప్రభుత్వం ముందుకు సాగింది అయితే పేదల దౌర్భాగ్యమో మరింటో కానీ రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త నిర్మాణాలు చేపట్టడం అటుంచి పూర్తయిన వాటినే లబ్ధిదారులకి ఇవ్వలేదు పేదల కోసం టీడీపీ లక్షలాది టిడ్కు ఇళ్లు కట్టించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పేదలకి పంచలేదు గత ప్రభుత్వం అమరావతిలో కూడా పేదలకు వేళ్ల ఇళ్లు కట్టించింది అయితే పేదల వ్యతిరేకి అయిన జగన్ ఆ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడం లేదు తాను చేసింది లేదు గత ప్రభుత్వం పూర్తి చేసిన వాటిని ఇచ్చింది లేదు అంతేకాక రాజధాని కోసం ఎన్నో త్యాగాలను చేసిన అమరావతి ప్రజల్ని అవమానిస్తూ ఇప్పుడు పేదల విషయంలో దారుణంగా వ్యవహరిస్తూ కనీసం వారికి గూడు లేకుండా చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం కట్టించిందన్న కారణం వారికి ఎక్కడ పేరు వస్తుందన్న భావనతో వైసీపీ ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటోంది అయితే ఇదే చంద్రబాబు రంగంలోకి దిగడానికి కారణమైంది అక్కడ కట్టి ఉన్న ఇళ్లన్నీ ఇవ్వచ్చు కదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన అక్కడ నిరసనలు తెలియజేయబోతున్నారని అంటున్నారు నిజం చెప్పాలంటే ఇలా పేదవారి బ్రతుకుతూ ఆడుకునే జగన్కి ఇది అతి పెద్ద ముప్ప అని అంటున్నారు